లోనే కనిపిస్తున్నాయి. ఓకే, ఎక్సెప్టింగ్ మేబీ జపాన్ స్వల్పంగా లాభంతో కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్స్ అయితే లాస్ట్ నైట్ చక్కగా క్లోజ్ అయ్యాయి. ఫెడ్ బూస్ట్ రెండో రోజు కూడా పనిచేసింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కెప్ట్ రేట్స్ లో, అంటే వాళ్ళ రేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే ఉంచారు. ఇంకా ఏమీ తగ్గించే ప్రయత్నం చేయలేదు. జూన్లో బహుశా తగ్గిస్తామని చెప్తోంది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. అక్కడ వడ్డీ రేట్లను తగ్గించబోతోంది జూన్లో. స్విస్ బ్యాంక్ మాత్రం, అంటే స్విట్జర్లాండ్ నేషనల్ బ్యాంక్, 0.25% వడ్డీ రేట్లు పెంపుతో మొదటి పెద్ద సెంట్రల్ బ్యాంకుగా ఒక చర్య తీసుకుంది, ఒక స్టెప్ ముందంజ వేసింది. సో మేబీ ఇతర బ్యాంకులు కూడా జూన్ నుంచి ఫాలో అవుతాయి. సో నిఫ్టీ నిన్న ఈ నేపథ్యంలో ఫెడ్ బూస్ట్ పనిచేసిందనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ మన మార్కెట్స్ ఫెడరల్ రిజర్వ్ కారణంగా పడిపోలేదు, కానీ ఇతరత్ర కారణాలతో తగ్గాయి. కానీ నిన్న పనిచేసిన ఫ్యాక్టర్ అయితే ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న డోవిష్, అంటే ప్రకటించినటువంటి డోవిష్ కామెంటరీ అనే చెప్పాలి. సో 50-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 21,869 క్రాస్ చేసి అక్కడ సపోర్ట్ తీసుకొని నిఫ్టీ ముందుకు వెళ్ళగలిగింది. అలాగే మిడ్ స్మాల్ క్యాప్స్కి ఒక అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో, ముఖ్యంగా నిన్న కనుక మనం చూస్తే 1900 స్టాక్స్ లాభాలతో ముగిస్తే 400 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ఇది ఆద్యంతం, అంటే రోజంతా కూడా ఇది నిన్న కనిపించింది ఈ ధోరణి. అది ఒక విధంగా ఒక ఊరట అని చెప్పాలి. మార్కెట్స్ ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యాయి. అంటే March 14th మనం ఏదైతే లోస్ చూసామో మిడ్ స్మాల్ క్యాప్స్ సంబంధించి, ఆ లో నుంచి ఇక రికవర్ కానున్నాయా అనే ఒక అంశాన్ని నిన్న ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యాయి. ఇంకా రకరకాల టెస్టులు ఇంకా మన ముందు ఉన్నాయి. సో లెటస్ సి. March 14th నుంచి కానీ మనం చూస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ 4% తగ్గింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 6% తగ్గింది. చాలా స్టాక్స్ ఇన్ఫ్యాక్ట్ 25-30-40% వరకు కూడా తగ్గడం చూసాం. సో ఇవన్నీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నాయా, నిన్నటి నుంచి ఇక అయిపోయిందండి మళ్ళీ ఫ్రెష్ ర్యాలీ వస్తుందా అంటే ఆ నిర్ధారణకి ఎవ్వరు కూడా రాకూడదు. ఈ బౌన్స్ బ్యాక్స్ని కొన్ని స్టాక్స్లో అయితే సెల్లింగ్ కోసం ఉపయోగించుకోవాలి, కొన్ని స్టాక్స్లో కొనుగోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. అఫ్కోర్స్ ఇక్కడ ఎక్కడైతే వాల్యూ ఉందో, నిన్న మార్నింగ్ కూడా మనం అనుకున్నాం పిఎస్సీ స్టాక్స్ ఫర్ ఇన్స్టాన్స్, నిన్న ఏం జరిగింది నాన్ బ్యాంక్ పిఎస్సీ స్టాక్స్లో ఎక్కువ ర్యాలీ మనం చూసాం. ఇంజనీర్స్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసీ, హిందుస్థాన్ కాపర్, హడ్కో, ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మనకు చక్కటి లాభాలు అనేది మనం చూసాం. వీటితో పాటు ఆఫ్కోర్స్ పేటీఎం, సీజీ పవర్, మ్యాక్రోటెక్ డెవలపర్స్, టారెంట్ పవర్, ఉబ్రాయ్ రియల్టీ, ఇటువంటివన్నీ కూడా లోవర్ లెవెల్స్ నుంచి చక్కగా కోలుకున్నాయి. అండ్ ఇండియా వీక్స్ తగ్గింది, 12.5% ఉండింది ఒక టైంలో, అక్కడ నుంచి 7% తగ్గింది. ఇది ఒక ఊరట కలిగించే అంశం. అలాగే పుట్ రైటర్స్ 22,000 లెవెల్ని నిలబెట్టే ప్రయత్నం నిన్న కొనసాగించారు. సో ఇలా మనం చెప్పుకోవచ్చు. బట్ ఇవాళ ఏం జరగబోతోంది, ఫ్రైడే 1 వీకెండ్, 2 3-డే లాంగ్ వీకెండ్ ఉంది ఇప్పుడు మన ముందు. సాటర్డే, సండే, మండే, 3 రోజులు కూడా మార్కెట్స్ సెలవు తీసుకుంటున్నాయి. నేపథ్యంలో మార్కెట్స్ కొంత సబ్జ్యూడ్గా ఉంటాయి ఒకటి. రెండోది ఐటీ చెప్పుతుంది, ఎందుకంటే యాక్సెంచర్ రిజల్ట్స్ నిన్న వెలువడ్డాయి. యాక్సెంచర్ గైడెన్స్ని ఇంతకుముందు FY24 అంటే వాళ్ళకి సంబంధించి ఆగస్టుతో ముగుస్తుంది క్యాలెండర్ ఇయర్, వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ యాక్సెంచర్కి. సో 2-5% మా రెవెన్యూ పెరిగే అవకాశం ఉందని ఇచ్చిన గైడెన్స్ని ఇప్పుడు FY24కి సంబంధించి, అంటే ఆగస్టు 24 ముగిసే సంవత్సరానికి సంబంధించి దాన్ని 1-3%కి రివైజ్ చేశారు. డౌన్వర్డ్ రివిజన్ జరిగింది. ఇది ఐటీ కంపెనీల మీద. ఆల్రెడీ యాక్సెంచర్ స్టాక్ లాస్ట్ నైట్ 9.3% డౌన్. ఈ ప్రభావం ఇన్ఫోసిస్, విప్రో, ఏడిఆర్స్ మీద కూడా కనిపించింది. సో బహుశా ఇవాళ కూడా మన ఐటీ స్టాక్స్, ఐటీ ప్యాక్ యాజ్ సచ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్ఎల్టెక్ ఇవన్నీ నష్టాలతో మార్కెట్ను కిందకు లాగే ప్రయత్నం చేస్తాయి. మరి ఏం ఆదుకోవాలి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండెక్స్లో కనుక, నిఫ్టీలో కనుక మనం చూస్తే ఆర్ఐఎల్కి 10.2% వెయిటేజ్ ఉంది, టెక్ స్టాక్స్ మొత్తానికి కలిపి 14.5% వెయిటేజ్ ఉంది, బ్యాంక్ స్టాక్స్కి 31%, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్కి. సో బ్యాంక్స్, ఆర్ఐఎల్ ఈ రెండు కనుక ఇవాళ ఆదుకునే ప్రయత్నం చేస్తే నిఫ్టీ లాభాల్లో కొనసాగుతుంది. లేదు టెక్ స్టాక్స్ 14.5% వెయిటేజ్ ఉన్న టెక్ స్టాక్స్ కనుక డామినేట్ చేసి నష్టాలతో బిహేవ్ చేస్తే ఇండెక్స్ పెర్ఫామ్ చేయకపోవచ్చు. బట్ బ్రాడర్ మార్కెట్స్ ఇవాళ రెండో రోజు కూడా ఒక ఫాలో ఆన్ బయ్యింగ్ సెలెక్ట్ స్టాక్స్లో, అన్నింటిలో అని చెప్పటం లేదు. ఇప్పటికి కూడా మైక్రో క్యాప్ స్టాక్స్, ఎస్ఎంఈ స్టాక్స్ ముఖ్యంగా, వీటిల్లో ఇంకా అడుగులు వేసే ప్రయత్నం చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. వీలైతే స్టే అవే ఫ్రమ్ దెమ్ టిల్ ది ఎలక్షన్స్ ఆర్ ఓవర్, ఆ తర్వాతే చూసుకోవచ్చు. బట్
ఇతర క్వాలిటీ మిడ్ క్యాప్స్ నిన్న ఏవైతే బౌన్స్ బ్యాక్లో కొన్ని మనం పార్టిసిపేట్ చేసాయో అటువంటి కౌంటర్స్ ఇవాళ కూడా కొంత బయింగ్ అనేది వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏ విధంగా ఆ బయింగ్ అనేది వస్తుంది. బట్ 30-40% తగ్గిన ప్రతి షేర్ బౌన్స్ బ్యాక్ అవుతుందని మాత్రం ఆశించవద్దు. కొన్ని సెలెక్టివ్గా కొనుగోలు చేయొచ్చు. అండ్ వన్ వే స్మాల్ క్యాప్ ర్యాలీ ఏదైతే మనం గతంలో చూసామో అధిక ఇప్పట్లో మనం చూసే అవకాశాలు లేవు. సెలెక్టివ్గానే స్టాక్ స్పెసిఫిక్గానే యాక్షన్ అనేది కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇందులో కనిపిస్తోంది. ఈటీ ఎకనమిక్ టైమ్స్లో ఏంటంటే ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మార్జిన్ ఫండింగ్కి భారీగా వెళ్ళారు. ఫర్ ఇన్స్టాన్స్ కౌంటర్స్ లైక్ జీ ఎంటర్టైన్మెంట్, ఇండియా బుల్స్ హౌసింగ్, ఇర్కాన్, ఇంజనీర్స్ ఇండియా, ఐబీ రియల్ ఎస్టేట్, ఎన్బీసీసీ, క్యాస్ట్రోల్ ఇండియా, ఐఈఎక్స్, హెచ్ఎఫ్సిఎల్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఇందులో కూడా 207 crores వర్త్ మార్జిన్ ఫండింగ్ జరిగిందట. అండ్ అక్కడ నుంచి కొన్నిట్లో తగ్గించుకున్నారు. జీ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఇన్స్టాన్స్ 589 crore రూపాయల మార్జిన్ ఫండింగ్ ఇందులో ఉంటే స్టాక్ రిటర్న్ March 1st నుంచి -12.5%. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ వాజ్ డౌన్ 10%. ఒలెక్ట్రా ఈజ్ ఆల్సో ఇన్ ది లైమ్ లైట్ ఫర్ ఇట్స్ ప్రమోటర్స్ ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ. మెగా ఇంజనీరింగ్ ఇవాళ పేపర్స్లో వార్త వచ్చింది, బీజేపీకి టాప్ డోనర్ మెగా ఇంజనీరింగ్. రాంగ్ రీజన్స్తో హెడ్లైన్స్లోకి ఎక్కింది మెగా ఇంజనీరింగ్. మామూలుగా అయితే వాళ్ళ బిజినెస్ అంత వచ్చింది ఎంత వచ్చిందని వినేవాళ్ళం, కానీ 584 crore రూపాయలు మెగా ఇంజనీరింగ్ బీజేపీకి ఫండింగ్ చేసింది ఈ కంపెనీ, మన ఒలెక్ట్రా గ్రీన్ టెక్కి ప్రమోటర్. ఫ్యూచర్ గేమింగ్ ఈ కంపెనీ టీఎంసీకి సుమారుగా 540 crore ఎంతో ఫండింగ్ ఇచ్చింది. సో టీఎంసీకి, తర్వాత డిఎంకే కూడా ఒక 500 crore ఇచ్చింది. బహుశా ఈ రెండు రాష్ట్రాల్లో ఈ లాటరీ గేమింగ్ విధానం అనేది అమల్లో ఉంది. బహుశా అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్ టీఎంసీ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఈ కంపెనీని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేసి ఉంటాయి. ఇవన్నీ క్విడ్ ప్రో కో, ఇందులో రహస్యమే ఉంది. అలాగే సర్ప్రైజింగ్లీ మన సిటీకి చెందిన యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాంగ్రెస్ పార్టీకి 64 crore రూపాయలు ఇచ్చింది. సరే బీఆర్ఎస్కి ఇచ్చారు, పవర్లో ఉంది, బట్ ప్రతిపక్షానికి కూడా ఇచ్చారు. బహుశా ఎలక్షన్ ముందు, మొన్నటి స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ ముందు జరిగి ఉండొచ్చు, 64 crore రూపాయలు ఫండింగ్ ఇచ్చారు. ఇలా మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటపడుతున్నాయి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూకి సంబంధించి. చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధమైన, ఇంకా దాదాపుగా అయిపోయింది, ఇంక ఇక్కడ నుంచి పెద్దగా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ అంటూ ఏమీ ఉండవు. అండ్ మెగా ఇంజనీరింగ్ తమిళనాడులో కూడా డిఎంకే పార్టీకి 85 crore రూపాయలు ఫండింగ్ ఇచ్చింది. వైఎస్ఆర్ పార్టీకి, వైఎస్ఆర్సీపీకి 37 crore రూపాయలు, అలాగే టీడీపీకి కూడా ఇచ్చారు ఐ థింక్ సమ్ 30 crores ఎంత. సో ఇలా మన పొలిటికల్ పార్టీలు, కార్పొరేట్ల స్నేహం చక్కగా పరిడవెళ్ళుతోంది, వికసిస్తోంది, ఇంకా ముందు ముందు మరింత వికసిస్తుంది. ఎల్లి మాట్లాడదాం. కుటుంబరావు గారు, వీకెండ్ ఒక మంచి ప్రీ వీకెండ్ మూవ్ నేను చూసాం, ఇవాళ ఏ విధంగా ట్రేడ్ అవుతాయి అనుకుంటున్నారు మార్కెట్స్? మార్కెట్ లాంగ్ వీకెండ్ వల్లనే డెఫినెట్లీ ఓన్లీ కన్సాలిడేషన్ ఉంటుందని అనుకుంటున్నానండి. ఏదన్నా ఇండెక్స్ మేనేజ్మెంట్లో ఏమన్నా మూవ్ వస్తే అప్ మూవ్ రావాలి, కానీ అదర్వైజ్ 22,000 నిలబెడితేనే కాస్త లక్కీ అని చెప్పేసి కూడా అనుకోవాలి. ఎందుకంటే నిన్న చూసాం 22,000 పైన ఫాలో ఆన్ బయింగ్ అయితే రావట్లేదు అనమాట, అది క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అండ్ బై అండ్ లార్జ్ నిన్న 172 points ర్యాలీ కనిపించినా కూడా సస్టైన్ అయిందంటే ఎక్కువగా పిఎస్యూ స్టాక్స్ మూలానే. ఇండైరెక్ట్ గా మనం చూడండి స్టాక్స్ అనమాట, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐఓసీ, ఎన్టీపీసీ, హెచ్ఏఎల్, బిఈఎల్, పిఎన్బి అన్ని కూడా అనమాట నిన్న పెరగటం వలన కాస్త నిలబడింది. అంత ముందు రోజు వీక్ అయిన మెటల్ స్టాక్స్ అనమాట మళ్ళీ నిన్న కొంచెం అనమాట జంప్ రావటం తోటి కూడా ఇండెక్స్ మేనేజ్ అయిందని చెప్పేసి అనుకోవాలి. అంతకు ముందు డేస్ ఏదైతే కనుక ఐటీసీ, రిలయన్స్ నిలబెట్టినాయో నిన్న ఈ సపోర్ట్ ఇవ్వకపోయినా ఈ పిఎస్యు స్టాక్స్ తోటి నిలబడింది అని చెప్పేసి అనుకోవాలి. మార్కెట్ లో ఫ్రెష్ బయింగ్ అంటూ నేను అనుకోవటం Q4 రిజల్ట్స్ వచ్చిన తర్వాతే మొదలవుతుందండి. ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ గా అనమాట మూవ్స్ ఉంటాయి అప్పటి వరకు అనమాట. మైక్రో ఎకనామిక్ న్యూస్ ఏదైతే ఉందో దాంతో తడపా బయింగ్ వస్తుంది, మళ్ళీ ఫిజిల్ అవుట్ అయిపోతా ఉంటుంది అనుకుంటా, కానీ నేను సస్టైన్డ్ బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఉండదు టిల్ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యి ఇటు ఎగ్జిట్ పోల్స్ కానీ ఇలాంటి వాటిపైన ఏమన్నా అంచనాలు వస్తే అప్పుడే కాస్త లార్జ్ మూవ్స్ ఉండొచ్చు, కానీ అప్పటి వరకు అయితే ఉండవు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. సరే యుఎస్ మార్కెట్స్ కూడా చూస్తే నేను పాజిటివ్ గా ఉన్నా, 1-2 points అక్కడ అబ్జర్వ్ చేయాలి. మనం మర్చిపోయి ఉంటాం చాలా మంది అనమాట గేమ్ స్టాక్ అని చెప్పేసి మీమ్ స్టాక్ ఉండేది, అప్పుడు ఎంత రఫ్ గా పెరిగి మళ్ళీ ఎట్లా పడింది అనేది చూసాం. ఆ టైం అప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడిట్ అనమాట ఏదైతే
అత్యంత ఆదరణ పొందిందో సేమ్ రెడిట్ అనమాట. ఇప్పుడు ఐపీఓ నిన్న అయితే $34 కి వెళ్తే $47 దగ్గర క్లోజ్ అయింది. అంటే అక్కడ ఎగ్జోబరెన్స్ ఇంకా నడుస్తుంది, కాస్త కొన్ని స్టాక్స్ లో కానీ ఆర్ కొత్త స్టాక్స్ లో అనమాట కాస్త హైటెండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. మేబీ నిన్న అక్కడ రసెల్ ఇండెక్స్ కానీ అవన్నీ చూస్తే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో మోడెస్ట్ బయింగ్ 2-3 డేస్ నుంచి యూఎస్ లో కనిపిస్తాను. కాబట్టి మన దగ్గర ఒక టెంపరీ బాటమ్ ఫామ్ అయిందా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ దానితోటి ఊరికి క్యారీ అవే కూడా అవ్వద్దు అని చెప్పేసి అంటాను. ఎందుకంటే రిజల్ట్స్ పరంగానే స్టాక్స్ కూడా మూవ్ అవుతాయి. రిజల్ట్స్ బాగోకపోతే ఖచ్చితంగా ఏ మార్కెట్ ఆపరేటర్ కూడా స్టాక్ ని పైకి తీసుకెళ్లాడు అనమాట. అయితే క్లియర్లీ మన దగ్గర 22,000 ఇప్పుడు కీలకంగా ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అవుతుంది. 22,000 పైన ఉన్నంత సేపే కాస్త సేఫ్టీ. దాని కింద ఉంటే గనక రీసెంట్లీ టెస్ట్ చేసిన 21,800 కూడా మళ్ళీ టెస్ట్ చేయొచ్చు. దాని నుంచి కూడా స్లిప్ అయితే అప్ టు 21,300 వరకు వెళ్ళినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. డెలివరీస్ హార్డ్ కౌంటర్స్ లోనే ఉంటుంది. కోరమండల్, మ్యారికో, ఎస్బీఐ కార్డ్స్, జేకే సిమెంట్, భారత్ ఫోర్జ్ అన్యూజువల్ స్టాక్స్ ఒక విధంగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే వీటన్నిటిలో కూడా హై డెలివరీ ఉంది. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డ్ అయినాయి అంటే సెయిల్, ఎస్ఆర్ఎఫ్ సిమెంట్స్, ముతూత్ ఫైనాన్స్, నాల్కో లాంటి స్టాక్స్ లో బిల్డప్ అయింది. అయితే క్లియర్లీ సేల్ మళ్ళా అనమాట బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళటం కూడా మనం చూసాం. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే టెక్ స్టాక్ లోనే, లైక్ ఇన్ఫోసిస్ అలాంటి స్టాక్స్ లో, శ్రీరామ్ ఫైనాన్స్, పెట్రోనెట్ ఇలాంటి స్టాక్స్ లో కాస్త షార్ట్స్ బిల్డప్ అయినాయి అని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎఫ్ఐఎస్ఐ యాజ్ యూజువల్ వాళ్ళు సెల్లింగ్ మోడ్ లోనే ఉన్నారు. నిన్న కూడా 1,500 కోట్లు పైగా అమ్మటం చూసాం. ఇన్ఫాక్ట్ 1,800 క్రోర్స్ అన్నారు అనమాట. అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 3,200 క్రోర్స్ కొన్నారు. అయితే ఏదైతే గనక స్టాక్స్ ఎఫ్ఎండ్ఓ బ్యాన్ లిస్ట్ లో నుంచి బయటకు వచ్చినాయో, లైక్ హిందుస్థాన్ కాపర్, ఆర్బిఎల్ బ్యాంక్ అనమాట నిన్న వచ్చినాయి, అందులో హిందుస్థాన్ కాపర్ లో కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ రావచ్చు, అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓవరాల్ గా మాత్రం క్లియర్లీ ఏదైతే యుఎస్ ఫెడ్ యాక్షన్ వలన, వాళ్ళ కమెంటరీ వలన కానీ ర్యాలీ నిన్న వచ్చిందో, ఇది సస్టైన్ అవుతుందా అంటే మాత్రం డౌట్ఫుల్. ఓన్లీ థింగ్ కాస్త ఊరట కలిగించింది, ఒక రేంజ్ బౌండ్ గా మార్కెట్ ఇనీషియల్ గా అయితే 21,800 టు 22,200 మధ్య లాక్ అయ్యి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. ఓవరాల్ గా మాత్రం డోంట్ టేక్ లార్జ్ పొజిషన్స్ ఇన్ ఎఫ్ఎండ్ఓ స్పేస్ ఇప్పుడు కూడా. ఎందుకంటే ఈ వారమే లాంగ్ వీకెండ్ కాకుండా నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ లాంగ్ వీకెండ్ ఉంది. ఆఫ్టర్ ఎఫ్ఎండ్ఓ సెటిల్మెంట్ తర్వాత నెక్స్ట్ డే 29 తర్వాత కూడా అనమాట లాంగ్ వీకెండ్ వస్తుంది. కాబట్టి కాస్త లైట్ గా పొజిషన్స్ మెయింటైన్ చేస్తేనే బెటర్ అని చెప్పేసి అని అంటాను. ఎనీవే ఆ తర్వాత సెటిల్మెంట్ తర్వాత న్యూ సిరీస్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ కొత్త మంత్ కూడా ఉంటుంది కాబట్టి రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడే పొజిషన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ డేటా గమనిస్తే చాలా అంశాలు మనకు వెల్లడవుతున్నాయి. ఒకటి వసంత్ గారు, కమెంట్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ పాలిటిక్స్ అట్రిబ్యూట్ చేస్తారని చెప్పేసి అని ఆ బాండ్స్ పైన కమెంట్ చేయట్లేదు. ఏమన్నా కమెంట్స్ ఉంటే మీరే చెప్పచ్చు. ఎందుకంటే దిస్ ఏ బిగ్ స్కామ్ అని క్లియర్లీ అర్థమైపోయింది, అందులో డౌట్ లేదు. కరెక్ట్, క్విక్ సప్లై చైన్ అట ఈ కంపెనీ. మనం అంబానీ సేమ్ ఇవ్వలేదు అని అనుకున్నాం, అంబానీ అదాని పేరు లేవు అని. ఇప్పుడు బయటపడుతున్నాయి వేరే కంపెనీల పేరు మీద, బినామీలో బహుశా లేదా లిటిల్ నోన్ కంపెనీస్ పేరు టీచర్ క్విక్ సప్లై చైన్. ఇది అంబానీస్కి అట్రిబ్యూట్ చేయదగిన కంపెనీ అట. 375 క్రోర్స్ బీజేపీకి ఫండింగ్ ఇవ్వడం చూస్తున్నాం. అలాగే రిత్విక్ ప్రాజెక్ట్స్, ఈ కంపెనీ మనకు తెలుసు, సీఎం రమేష్ గారి కంపెనీ. ఆయన బీజేపీలో ఉన్నారు కదా ఇప్పుడు, ఎంపీ కూడా. ఆయన కంపెనీ 30 క్రోర్స్ కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ ఇచ్చింది. సో ఇలాంటి విచిత్రాలు చాలా కనిపిస్తున్నాయి ఈ ఎలక్టరల్ బాండ్స్లో వెల్లడైన వివరాలను బట్టి చూస్తే. సరే, కుటుంబరావు గారు ఆయనకి పాపం పొలిటికల్ పార్టీ తరపున ఉన్నారు కాబట్టి ఆయన కామెంట్ చేయడం అంతగా సామంజస్యం కాదు, సబబు కాదు. అదర్వైజ్ హీ వుడ్ హ్యావ్ స్పోకెన్ ఇంకా బెటర్ దాన్ మీ. ఇలా ఇంకా మాట్లాడుకుందాం ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ సంబంధించి. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ప్రసాద్ గారితో రాజేంద్ర గారితో ఉన్నాయి. సరే, ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కలకత్తాలో వీళ్ళు అక్కడున్న టీఎంసీకి 500 కోట్ల చిల్లర, 540 కోట్లు ఎంతో ఇచ్చారు. సరే, బాగానే ఉంది, ఎందుకంటే అక్కడ వాళ్ళకి లాటరీ వ్యాపారం నడుస్తుంది కాబట్టి 542 కోట్లు ఇచ్చారు. అలాగే డిఎంకే కూడా ఇచ్చారు సుమారుగా ఒక 503 కోట్ల రూపాయలు. కానీ వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు ఇచ్చారు 159 కోట్ల రూపాయలు?
కాబట్టి మీరు చూస్తే అదే టైం అప్పుడు వైఎస్ఆర్ సిపి ఎలక్షన్ కమిషన్ కి ఫైల్ చేసిన బ్యాలెన్స్ షీట్ లో చూస్తే 100 కోట్లు పైకి చిలుక అన్నమాట. అన్సెక్యూర్డ్ లోన్ ఒక పార్టీ ప్రైవేట్ పార్టీకి ఇచ్చేసింది తిరిగి. అంటే ఇది కన్వర్షన్ కింద ఇందులో ఎలక్ట్రల్ బాండ్స్ రూపాయి డబ్బులు తీసుకుని మళ్ళా తిరిగి దాన్ని మార్పిడి చేశారా అని క్లియర్ గా అనుమానం వస్తుంది. రెండోది, వైజాగ్ దగ్గర ఆఫ్ షోర్ క్యాసినో వస్తుందని రూమర్స్ వచ్చి మధ్యలో అక్కడ టెస్టింగ్ కూడా వైజాగ్ టు చెన్నై టెస్టింగ్ అని చేయటం ఒక షిప్ తోటి ఇవన్నీ కూడా చూసాం కాబట్టి మేబీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కింద ఫ్యూచర్ గేమింగ్ అనే ఆడు పెట్టాడు. ఆ డబ్బులు వైఎస్ఆర్ సిపి తిరిగి ప్రైవేట్ ఖాతాలకు కూడా మళ్ళీ ఇచ్చేసింది అని చెప్పేసి అని క్లియర్ గా అర్థం అవుతాం. రైట్ రైట్. సో ఎనీవే, సో మెనీ డౌట్స్ కన్సర్న్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎనీవే ఎలక్షన్స్ కూడా వచ్చేసాయి, ఇంక ఇప్పుడు మనం ఏం చెప్పినా ఏం చేసినా కూడా ఏమి పెద్ద అది అందులో అండి. ప్రజలు అసలు దేన్ని కూడా ఇప్పుడు స్కామ్ కింద అసలు ట్రీట్ చేయట్లేదు. వాళ్ళ దృష్టిలో ఇదంతా మామూలే కదా అన్న ఒక ధోరణి నిర్లిప్తత వచ్చేసింది. ఇది మంచికో చెడుకో తెలియదు. ప్రసాద్ గారు ఏంటి ఏమన్నా కామెంట్? మంచికో చెడుకో అంటే చెడుకేనండి, మనకు మనం తెలిసి ఇమ్మడే జరిగేది కొంత, కొన్ని రోజుల తర్వాత జరిగేది కొంత. ఇప్పుడైతే మనీ ట్రేడ్లో గోప్యత అనేటువంటి కాన్సెప్ట్ మార్కెట్లోకి వస్తుందో అది గోప్యత అనే కన్నా కూడా రైట్ ట్రయల్గా కొనుక్కోవటం, ప్రభుత్వం దగ్గర నుంచి ఫేవర్లు కొనుక్కోవాలంటే ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇవ్వాలని డైరెక్ట్గా చెప్పకుండా చెప్పినట్లే. అది బీజేపీ ఏమో శుద్ధులు చెప్పినంత మాత్రమే బీజేపీ క్లీన్ పార్టీ అంటానికి అవకాశం లేదు. కాకపోతే కొద్దిగా గొప్ప ఏంటంటే ఇచ్చిదేదో డబ్బులు క్యాష్లో ఇవ్వకుండా అదే అందరూ అయిపోయారండి. పవర్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ, లేని వాళ్ళకి తక్కువ. అందుకని అట్లే, దిస్ ఈజ్ లైక్ ఒక దేశానికి బట్టిన రుగ్మత, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు అంబానీ గారు కానీ వేరే వాళ్ళు కానీ మాకు సంబంధం లేదు ఇలాంటి సర్వీసెస్ అంటున్నారు, అవన్నీ కూడా మీ ఇంట్లో మీ బెడ్రూమ్లోనో మీ లివింగ్ రూమ్లోనో రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ ఉంటే నాది కాదు అని చెప్తున్నారంటే ఇన్ని రోజుల్లోనేమో ఎవరు చెప్పినా మాట్లాడకుండా ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ రాగానే నాది కాదు అని చెప్పినంత మాత్రాన పవిత్రులు అయిపోరు. సో అది వదిలేద్దాం. మనకి యాజ్ ఎ షేర్ హోల్డర్, యాజ్ ఎన్ ఇన్వెస్టర్, ఈక్విటీ ఇన్వెస్టర్కి దీని మూలంగా లాభం నష్టం వస్తుందంటే ఏమి రాదు, ఆక్రోశ పట్టడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది తప్పితే. సో అది వదిలేస్తే అందరికీ ఇచ్చారు. అలాగే రామ్కో సిమెంట్స్ వైఎస్ఆర్ పార్టీకి 24 కోట్లు ఇచ్చారు. సరే, జగ్గేపేటలో వాళ్ళకి సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి కాబట్టి మరి తప్పదు కదా ప్రభుత్వంతో ప్రసన్నంగా ఉండాలి కాబట్టి. ఇలా కొన్ని లిస్టెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి, మరి వీళ్ళు షేర్ హోల్డర్స్కి ఏం చెప్తారు, ఎటువంటి సమాధానం ఇస్తారో చూద్దాం. యా, సో ఏంటి మార్కెట్ కామెంట్ ఏంటి ఈరోజు? ఈక్విటీ ఇన్వెస్టర్లు మాత్రం దీని మూలంగా భయపడవలసిన అవసరం ఉందా అంటే ఎలక్ట్రల్ బాండ్స్ మూలంగా భూమి వదలైపోవట్లేదు కాబట్టి దాని గురించి అలా కంగారు పడవలసిన అవసరం 1% కూడా లేదు. సో అది ఫస్ట్ నిర్ద్వందంగా చెప్పగలం, ఈక్విటీ మార్కెట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఇంపాక్టెడ్. అట్ ద సేమ్ టైం మనం చూడాల్సింది ఏంటంటే ఈక్విటీ కంపెనీలకు, ఈక్విటీ మార్కెట్లో ఉన్న కంపెనీలకు లాభాలు పెరుగుతున్నాయా లేదని చూస్తే అడ్వాన్స్ ట్యాక్స్ ఎస్టిమేట్లు చూసాం, తర్వాత రియలైజేషన్ 20% పెరిగింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన కొద్ది గొప్ప ఏంటంటే ఇండియాలో ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేటువంటి పెద్ద మాట మాట్లాడకుండా డబ్బు సప్లై సరిగ్గా సజావుగా ఉంటుందా లేదని చూడటానికి అనుకోకుండా ఒక వెసులుబాటు వచ్చింది. అంటే ఆయాచిత వరం ఎంఎస్ఎంఈలు అన్నిటికీ కూడా కన్సెషన్ ఇస్తూ మన ఫైనాన్స్ బిల్లో నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే చిన్న చిన్న కంపెనీలు కనుక మీరు ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వస్తువులు కొనుక్కుని వాళ్ళకి పేమెంట్ చేయకుండా మీరు ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేస్తారంటే ఒప్పుకోను అన్నారు. అంటే పెద్ద కంపెనీలు అన్నీ కూడా చిన్న కంపెనీలు పీక్కు తింటా వ్యాపారం చేస్తున్నాయి. నేను పేరు చెప్పడానికి పెద్దగా భయపడిన అవసరం లేదు, కాల్గేటు, హిందుస్థాన్ లేవరు ఇలా పేరొందిన సంస్థలన్నీ కూడా వాళ్ళ డబ్బులు రూపాయి కూడా వర్కింగ్ క్యాపిటల్ ఉంచవు. అందరికీ కూడా 6 నెలల తర్వాత డబ్బులు ఇస్తానన్నా వాళ్ళకి సప్లై చేయడానికి అందరూ ఎదురు వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళ దగ్గర డబ్బు గ్యారంటీగా వస్తుందని అలా నమ్మకం ఏర్పాటు చేసుకుని వీళ్ళ డబ్బులతో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అది ఈయన చెప్పిందంటే చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ నుంచి కనుక మీరు కొంటే వాళ్ళందరూ మీ మూలంగా నష్టపోతున్నారు అని ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా పేమెంట్ కూడా చేసి ఉండాలి లేకపోతే ఒప్పుకోము అని చెప్పింది. అది అందరూ గొడవ చేశారు. ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మన ఎలక్ట్రల్ బాండ్స్ లాంటివి రకరకాలు ఇస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు గవర్నమెంట్ కొద్దిగా వంగి మారుస్తారేమో అని అనుకున్నారు. అదృష్టవశాత్తు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు అటువంటి మేజర్ చేంజెస్ చేసే అవకాశం లేదు. ఒకవేళ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి మళ్ళీ ఫైనాన్స్ బిల్లో మారిస్తే తప్పితే అవకాశం లేదు. నెక్స్ట్ 3-4 మంత్స్ చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ అన్నిటికీ పేమెంట్స్ ఖచ్చితంగా వెళ్ళి తీరుతాయి. అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కాకపోయినా ఫైనాన్షియల్ ఇంజిన్ మాత్రం ఇండియాలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనీ సర్క్యులేషను, మనీ ఫ్లో చిన్న ఆర్గనైజేషన్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఎంప్లాయీస్కి మొత్తం ఎకానమీ అంతా కూడా పరుగులెత్తడానికి అవకాశం. ఇది ఎందుకు చెప్తున్నానంటే కన్సంప్షన్ తగ్గదు అని చెప్పడానికి. మామూలుగా ఎలక్షన్తో కూడా ఈ అనధికారిక కార్యకలాపాలకి ప్రలోభం చేయడానికి వాడతారు కాబట్టి కొద్ది గొప్ప ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ అయ్యే అవకాశం లేదు.
బికాస్ ఎంఎస్ఎంఈస్ ఆర్ ద మేజర్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్స్ ఇన్ ద కంట్రీ. అది ఒకటండి. ఇకపోతే ఇండస్ట్రీ వేరుగా చూస్తే మీరు ఆల్రెడీ చెప్పారు పెద్దగా పాజిటివ్ సైన్స్ లేవన్నారు, కానీ నేనైతే పాజిటివ్ సైన్స్ చూడటానికి మెయిన్గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్లో ఐఎమ్ వెరీ వెరీ బుల్లిష్ నౌ. ఎందుకంటే దాదాపుగా 82% ఆఫ్ ద కంపెనీస్ అండి, అందులో ఉన్న కంపెనీలు మొత్తం చూస్తే రెండింటిలో కలిపి 87 కంపెనీస్ ఉన్నాయి, మోర్ దాన్ 5,000 crores ఉన్నాయి. మీరు కూడా చెప్పారు ఇందాక ఇంట్రొడక్షన్లో 31% ఆఫ్ ద వెయిటేజ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీలకు ఉందని. అందులో 84% ఆఫ్ ద కంపెనీస్ అంటే దాదాపుగా 73 కంపెనీస్ బ్రహ్మాండమైన ప్రాఫిట్ పెంచుకున్నాయి. అది ఈ క్వార్టర్లో రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే డిసెంబర్లో ఇయర్లీ వైజ్ చూస్తే కూడా 8% ఇంక్రిమెంట్ వచ్చిందంటే ఈ క్వార్టర్లో ఆల్రెడీ హయ్యర్ బేస్ మీద కూడా 30% ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది. అంటే ఆపరేషన్స్లో లాభం వస్తుంది. ఇప్పుడు తగ్గుతున్న ఇంట్రెస్ట్ రేట్లు అంటే ఫెడ్ తగ్గిస్తానంది, మీరు ఆల్రెడీ చెప్పారు ఒకళ్ళు తగ్గించారని, ఇంకా మిగతా వాళ్ళు కూడా స్విట్జర్లాండ్ తగ్గించిందన్నారు, మిగతా వాళ్ళు కూడా ఫాలో అవ్వక తప్పదు. ఇండియా కూడా మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. ఈ క్యాపెక్స్ సైకిల్ ప్రైవేట్ సైకిల్ ప్రైవేట్ మార్కెట్లో ప్రైవేట్ ఎంటర్ప్రైజ్లో రావాలి అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాలి అని తగ్గి తీరుతుంది. అలా తగ్గినప్పుడు రెండు రకాల లాభాలు, ఒకటి వీళ్ళు చెల్లించే వడ్డీ తగ్గుతుంది, రెండవది వీళ్ళందరూ విధిగా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ బాండ్స్ కొనుక్కుంటారు కాబట్టి. మనం అంతకుముందు నుంచి చెప్తూ వస్తున్నట్లుగా జూన్ నాటికి వచ్చేటప్పటికి ప్రభుత్వ సెక్యూరిటీలు ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రేడ్ అవబోతున్నాయి, అప్పుడు వాటికి విపరీతమైన రేటు పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేటు తగ్గితే ఆల్రెడీ హెచ్చు రేట్లో ఇచ్చినటువంటి వడ్డీ రేట్లకు ఇచ్చినటువంటి బాండ్స్ అన్నీ కూడా రేట్లు పెరిగి బ్యాలెన్స్ షీట్లు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు బ్రహ్మాండంగా అవుతాయి. సో ఇవన్నీ కూడా దర్ గుడ్ బి ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఈ బ్యాంకు ఆ బ్యాంక్ అని కాదండి, దాదాపుగా 30-40 కంపెనీల కన్నా ఎక్కువ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీలు బాగా కరెక్ట్ అయినాయి. ఏ కంపెనీ అయితే లాభాలు పెంచుకుందో చూసుకోండి, అందులో కనుక మీరు ఆల్రెడీ ప్రైస్ కరెక్ట్ అయితే ఈ సమయంలో భయపడటానికి ఆస్కారం లేకుండా ధైర్యంగా వాటిని కొనుక్కోవడానికి అవకాశమే చెప్పచ్చు. అంటే లిస్ట్ చెప్పాలన్నా మరీ పెద్దది ఉంటుంది, అందుకని లిస్ట్ చెప్పట్లేదు. బట్ మెనీ కంపెనీస్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఆఖరిగా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వస్తున్న ఎస్టిమేట్ల ప్రకారం చూస్తే 3-3.5% కన్నా ఎన్పిఎల్ బ్యాంకులో ఉండవని చెప్తున్నారు. అంతకుముందు మనం ఏ పర్సంటేజ్ చూసాము, 10-11% కూడా చూసాం. సో ఎన్పిఎల్ తగ్గి బాండ్ల మీద ఏమో క్యాపిటల్ అప్రిసియేషన్ వచ్చి అలాగేనేమో ఇంట్రెస్ట్ కాస్టులు తగ్గి లెండ్ చేయడానికి కూడా అవకాశం వచ్చి క్యాపెక్స్ సైకిల్ పుంజుకుంటుందంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ షుడ్ బీ ద డార్లింగ్ అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 6-9 months టైం. బ్యాంకింగ్ అనగానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొన్నారనుకోండి, అది 6 నెలలు పనిచేయదు, మళ్ళీ లబోదిపో. సరే రవీంద్ర గారు, బ్రేక్ టైం అవుతోంది, క్విక్గా చెప్పేస్తారా? యా, ఐ థింక్ నిన్న నిఫ్టీ మనం చూస్తే వసంత్ గారు మనకి ఏదైతే చీర్ డౌలో వచ్చిందో అంత మన దగ్గర రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ప్రిడామినెంట్లీ పిఎస్యు స్పేస్ తప్ప ఎక్కువ ఏం పెరగలేదు. అఫ్ కోర్స్ అదర్ సెక్టర్స్ లైక్ ఐటీ అండ్ ఫినాన్షియల్ అండ్ బ్యాంకింగ్ కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసిన కూడా, ఎందుకంటే నిన్న 22,084 పైన క్లోజ్ అవ్వాల్సింది జనరల్, ఎందుకంటే 400 points డౌ ప్లస్ ఉంది, నిన్న మధ్యాహ్నం కూడా 150 points ప్లస్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 22,204 పైన క్లోజ్ అవుతేనే నెక్స్ట్ రన్ లే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మేబీ మార్కెట్ రేంజ్ 22-21,710 దగ్గర సపోర్ట్ ఉండే ఛాన్సే ఉంది. సో ఈ స్టేజ్ లో రెసిస్టెన్స్ జోన్ లోకి వచ్చినప్పుడు సెల్ చేయడం కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని అంటాను. సో ఐ థింక్ వి వుడ్ అడ్వైజ్ టు సెల్ 22,202 వరకు. దాని తర్వాత మేబీ అగైన్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో దే కెన్ ఆల్వేస్ టేక్ ట్రేడింగ్ బెట్స్ ఆ రేంజ్ లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్, మనకి 20-day మూవింగ్ యావరేజ్ క్రాస్ అయినప్పటికీ ఇంట్రాడేలో, బట్ అది ఫిజిల్ అవుట్ అయిపోవటం చూసినాం. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అగ్రెసివ్ గా బయింగ్ వెళ్ళాలంటే 47,231 వరకు దానిపైన క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇక ఐ థింక్ ఎఫ్ అండ్ ఓ స్టాక్స్ లో మనం చూసినా కూడా ఇట్స్ ఆల్ టోటలీ పిఎస్యు స్పేస్. సో ఇందాక మీరు చెప్పిన నేమ్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ దేవ్ గాన్ ఆఫ్ హిందుస్థాన్ కాపర్ నుంచి ఆల్ స్టాక్స్ సేల్ ఇలాంటివన్నీ కూడా పెరగటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో వెరీ ఇంట్రెస్టింగ్, చాలా స్టాక్స్ మనకి నిన్న 10% అప్ మూవ్ అయినా కూడా వాటిలో వాల్యూమ్స్ అనేది లేదు. సో నేను అనుకున్నట్టు ఇట్స్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీ కోసం ఏమన్నా పాపప్ చేస్తున్నారా అనేది ఒక ఇండికేషన్ కూడా వస్తుంది. సో ఆల్మోస్ట్ చాలా స్టాక్స్ 30-40 or 50% పడినాక 10% మూవ్ అనేది ఇట్స్ కామన్, కాబట్టి ఇక్కడైతే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ కనపడలేదు. బట్ స్టాక్స్ తక్కువ పడి మార్కెట్ పడినప్పుడు పెరుగుతున్నప్పుడు ఎక్కువ పెరిగే స్టాక్స్ ని వీ షుడ్ లుక్ ఇన్ టు అని. సో ఆ కోవల్ ఐ థింక్ హెచ్ఏజీ ఇస్ వన్ స్టాక్ విచ్ వీ నీడ్ టు వాచ్, ఎందుకంటే రిస్క్ రివార్డ్ ఈ స్టేజ్ లో కూడా కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది, దాంట్లో రిస్క్ తక్కువ రివార్డ్ ఎక్కువ ఉంది, కాబట్టి ఆ స్టాక్ ని వాచ్ చేయమని చెప్తాను. ఓకే రైట్, మనకు కొంత వీక్నెస్ అయితే కనిపిస్తుంది ఓపెనింగ్ ట్రేడ్లో, 21,890, 100 పాయింట్ల నష్టం కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. 21,922 కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ. సో ఒక వీక్ ఓపెనింగ్ చూడబోతున్నాం, బట్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఈరోజు కూడా పాజిటివ్గా ఉంటుందా అది ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం. ఎందుకంటే చాలామంది పోర్ట్ఫోలియోస్
కొంతమంది అట్లీస్ట్ నష్టాల్లోకి వెళ్ళాయి. వాళ్ళు నిన్న వచ్చిన బౌన్స్ బ్యాక్ చూసి కొంత సంబరపడుతున్నారు, కానీ నిలబడాలి. ఇది చూద్దాం. ఈలోగా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీసుకుందాం. హలో, నమస్తే మా, అడగండి. నా పేరు శైలజ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. రెండు విషయాలు సార్. ఒకటి, నేను సుబెక్స్ ట్రైడెంట్ లో 2 ఇయర్స్ దాటిపోయిందండి నేను ఇన్వెస్ట్ చేసి, అవి చాలా లాస్ లో ఉన్నాయి. అది లాంగ్ టర్మ్ అనుకున్నా చేస్తాను, కానీ ఇంత దారుణంగా లాస్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయాలా? అండ్ సెకండ్ థింగ్, నేను నా దగ్గర ప్రెసెంట్ ఒక 90,000 ఉన్నాయి, డ్యూఆర్ డే కండిషన్ లో ఉన్నాను. నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు బెటర్ గా ఉంటుంది? ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? అదే లాంగ్ టర్మ్స్ లో ఎలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు అది బెటర్ కండిషన్ ఉంటుంది? ఎందుకంటే అది పాప మ్యారేజ్ యూజ్ అవ్వాలి అని చిన్న హోప్ తోటి ఇంకొక 90,000 మిగిలిన నా దగ్గర, అది జొమాటోలో ప్రాఫిట్ రావడం వల్ల. సో ఎక్కడ నేను చేస్తే మంచిది, ఆ 90,000 ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అలాగే ట్రైడెంట్ కి సుబెక్స్ కి కండిషన్ ఏంటి? మీరు సరే, జొమాటో మంచి ఇన్వెస్ట్మెంట్ చేశారు, లాభం వచ్చింది అంటున్నారు, అంటే ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు మీరు. జొమాటోలోనే కొనసాగాల్సింది. సరే, ఏమి ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు, 90,000 ఉన్నాయంటున్నారు. మిగతా రెండు స్టాక్స్ మీరు చెప్పిన సుబెక్స్ కానీ ట్రైడెంట్ కానీ ఫండమెంటల్ అంత స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ కావు. ఏమంటారు కుటుంబరావు గారు? రెండు కూడా స్ట్రెంగ్త్ ఉన్నాయి కాదండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. ఎనీవే బుక్ చేసుకున్న ప్రాఫిట్స్ లాంగ్ టర్మ్ కు ఉండాలంటే కనుక ఇప్పుడు కరెక్షన్ మోడ్ లో కూడా వచ్చింది, జియో ఫైనాన్స్ లో పెట్టమని చెప్పేసి అని చెప్తాను. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ కోసం బాగుంటుంది అన్నది రికమెండేషన్. ఓకే, సరే. మీరు లాంగ్ టర్మ్ అన్నారు, మ్యారేజ్ కోసం అన్నారు, చాలా టైం ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అన్ ఎక్సలెంట్ చాయిస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో. ఓకే, కాలేదో కనెక్ట్ అయినట్లుగా లేదు. భువనేశ్వరి మెయిల్ పంపించారు, ఆవిడ పోర్ట్ఫోలియో 25 లక్షల రూపాయలు, మన కార్యక్రమం చూస్తూ చక్కగా ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ తీసుకుంటూ బాగుందట పోర్ట్ఫోలియో, సంతోషం. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం జీ ఎంటర్టైన్మెంట్ 1000 షేర్లు 184 రూపాయలు ఉన్నాయి. ఏంటి ఫండమెంటలీ, ఏ విధంగా ఉంది ఈ కంపెనీ? ప్రసాద్ గారు, దాని కొంచెం అన్ని రకాల అపస్థితులు ఉన్న కంపెనీ అండి అందులో జీ ఎంటర్టైన్మెంట్లో. దానిలో ఎలా ఉంది అని చెప్తే కనుక ప్రస్తుతం నెంబర్లు చూస్తే చాలా అన్యాయంగా అధ్వానంగా ఉన్నాయి, అన్నిటి మించి నెగిటివ్ న్యూస్ విపరీతంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రిటైల్ ఇన్వెస్టర్గా రిటైల్ ఇన్వెస్టర్ జీవనం సాగించాలనుకునేవాడు అంటుకోవటానికి కూడా భయపడవలసిన షేర్ నాలుగు ప్రకారం. ప్యూర్ స్పెక్యులేషన్ కనుక మనసులో ఉంటేనే దాని గురించి ఆలోచించాలి. ఒకవేళ స్పెక్యులేషనే నాకు హాబీ అని కనుక అంటే ఇప్పుడైతే కొనుక్కోవడానికి కొద్దిగా అనువుగా ఉంది. నా లెక్క ప్రకారం ఈ ఉన్న ఇన్ని నెగిటివ్ న్యూస్ డిస్కౌంట్ చేసినా కూడా 160 రూపాయల వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. బట్ నేనైతే పొరపాటు కూడా ఫండమెంటల్స్ చూసేవాళ్ళు కొనమనే చెప్పాను. 184లు ఉన్నాయి, సో ర్యాలీస్లో బయటకు వచ్చేయాలి ఈ స్టాక్ నుంచి, జీ ఎంటర్టైన్మెంట్ నుంచి. కాలర్ ఉన్నారా? హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్, ఇండియా బుల్స్ ఆఫీస్ లిమిటెడ్ 199లో కొన్నాను సార్, యావరేజ్ చేస్తారా? యావరేజింగ్కి అంత అనుకూలమైన గ్రూప్ కానీ సంస్థ కానీ కాదు ఇది. ఎనీవే, టెక్నికల్గా ఎలా ఉంది రాజేంద్ర గారు ఇండియా బుల్స్ హౌసింగ్? ఐబీఓసీ మనం మొన్ననే చూసామండి, రైట్స్ ఇష్యూ రావడంతో అక్కడ కొద్దిగా మేనేజ్ అయిన స్టాక్ అది. సో డెఫినెట్లీ యావరేజ్ అయితే వద్దనే సజెస్ట్ చేస్తాను. ఇన్ఫాక్ట్ అది ఎఫెండోలో ఉన్న స్టాక్ అయిపోయినప్పటికీ ఇప్పుడు 200 మూవింగ్ యావరేజ్ కూడా మనం కట్ అవటం చూసాం. సో మీరు ఒకవేళ యావరేజ్ చేయాలంటే కనుక మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి దానికి 142. సో ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు 22 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటానంటే కనుక యావరేజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఒకవేళ హై బీటా స్టాక్ ఇది, పుల్ బ్యాక్ వస్తే ఈజీగా 195 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ యూ కెన్ ట్రై, అదర్వైజ్ ఉన్న పొజిషన్ ఉంచండి. ఐ థింక్ మీ రేట్ వచ్చినప్పుడు ఐ థింక్ క్వాలిటీ స్టాక్ షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, అది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించిన సమాధానం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. ఓకే, కాల్స్లో ఏదో సమస్య కనిపిస్తుంది. తర్వాత మొన్న హర్యానా నుంచి వచ్చింది ఆయన పేరు, ఉన్న బొందాడా ఇంజనీరింగ్, ఈ స్టాక్ 400 రూపాయల్లో కొన్నారు 1000 షేర్లు, ఇప్పుడు 50,000 రూపాయలు లాభంలో ఉన్నారు. అమ్మేమంటారా, ఇంకా కొద్ది రోజులు నిరీక్షించవచ్చా?
కుటుంబరావు బొందాడా ఇంజనీరింగ్ రీసెంట్ లిస్టెడ్ కంపెనీ బాగా స్పెక్యులేట్ అయింది, బాగా స్పెక్యులేటివ్ యాక్టివిటీ బాగా ఉందండి. అరౌండ్ 150 దగ్గర స్టార్ట్ అయ్యి స్టాక్ ఆల్రెడీ అనమాట 950 వరకు వెళ్ళి ఇప్పుడు అరౌండ్ 890 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. ట్రేడింగ్ స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టుకోమంటానండి, ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. యాజ్ ఆఫ్ నౌ మాత్రం రిపీటెడ్ గా కంపెనీని అనమాట మార్కెట్ సావి అంటే నిదర్శనం ఏంటంటే ఎవ్రీ టైం ఒక 50 రూపాయలు తగ్గిందంటే ఏదో కొత్త ఆర్డర్ వచ్చినట్టు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అది ఇది డిస్ప్లే చేస్తూ ఉంటాం. కాబట్టి మార్కెట్ సావి కంపెనీ అయితే ఇలాగైతే కనిపిస్తుంది. ఎందుకంటే గత 15 రోజుల్లోనే చూసాం 2 సార్లు 5వ తారీఖు నాడు ఒక ప్రెస్ అనౌన్స్మెంట్ ఇవ్వటం, 19th నాడు ఒక ప్రెస్ అనౌన్స్మెంట్ ఇవ్వటం ఎట్లా అనమాట. ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని ప్రొటెక్ట్ చేసుకోండి ప్రాఫిట్స్. ఇవాళ మీరు ఈ ఈ మాట అంటుంటే ఒక ఐటమ్ చూశాను ఇవాళ, ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. ఇది కోర్ డిజిటల్ ఈ కంపెనీ కూడా ఏదో ఒక ఆర్డర్ వచ్చిందని అనౌన్స్ చేశారు. ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కోర్ డిజిటల్ 1500 crores ఆర్డర్ వచ్చిందని వాళ్ళు ఎక్స్చేంజెస్కి ఇన్ఫార్మ్ చేశారు. కానీ ఈ టెండర్ క్యాన్సిల్ అయిందట, ప్రభుత్వం నుంచి ఈ వచ్చిన ఈ టెండర్ క్యాన్సిల్ అయిందట. మరి క్యాన్సిల్ అయిన టెండర్ ఆర్డర్ వచ్చిందని ఎలా ఇన్ఫార్మ్ చేశారు ఎక్స్చేంజ్కి? చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఈ ఆర్డర్ విన్స్ అనేవి చూసి. ఆ రోజు హడావుడిగా స్టాక్ ప్రైస్ పెరిగిపోవటం ఇవన్నీ వీటిని కొంతమంది కంపెనీలు కావచ్చు, ప్రమోటర్స్ కావచ్చు, ఎవరు దీన్ని ఉపయోగించుకుంటున్నారో తెలీదు. ఈ ఆర్డర్ విన్స్కి సంబంధించి కొంచెం స్కెప్టికల్గా కూడా ఉండాలి. గవర్నమెంట్ కంపెనీలు నార్మల్గా చేయవు. ఇప్పుడు ARVNL చెప్పింది అనుకోండి, నాకు 200 కోట్లు ఆర్డర్ వచ్చింది, అందులో ఏమీ సందేహం ఉండదు. కానీ ఈ చిన్న చిన్న కంపెనీలు చెప్తున్న ఆర్డర్ విన్స్ పట్ల కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు కుటుంబరావు చెప్పిన బొందాడా ఇంజనీరింగ్ ఆర్డర్ బుక్ నిజంగా ఆర్డర్స్ వస్తున్నాయా లేదా ఈ అంశాన్ని మనం జాగ్రత్తగా నిర్ధారించుకున్న తర్వాతే ఆర్డర్ వచ్చేంత మాత్రాన అది ఎగ్జిక్యూట్ అయ్యి ఫైనాన్షియల్స్లో రిఫ్లెక్ట్ కావడానికి చాలా టైం పడుతుందండి. కాబట్టి కొంత విమర్శనాత్మక దృష్టితోనే ఉండాలి కొత్త ఆర్డర్ విన్స్ పట్ల. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి, అడగండి. సార్, రైల్వేస్ హిమ్మత్ సీడు అండ్ రేమండ్ ఈరేజ్ వెళ్ళి ఏమండి టిటిగర్ రైల్వేస్ రేమండ్ హిమ్మత్ సీడు ఈ రేంజ్ లో ఎంటర్ అవ్వచ్చు? ఒకసారి కుటుంబంలో ఉన్న గారిని అడిగి చెప్తారు. రేమండ్ అనేది వినిపించింది నాకు, రెండోది ఏదన్నారు? టిటాగర్ రైల్వే. ఓకే, టిటాగర్ రైల్వేస్. ఓకే, అర్థమైంది. రేమండ్ కొనుక్కోచా కుటుంబరావు గారు? ఇక్కడ రేమండ్ రీసెంట్లీ మనం చూసామండి, ఫ్యామిలీ డైవర్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్కెట్ పైన మార్కెట్ లో కంపెనీ పైన ఇంపాక్ట్ కూడా రావటం కాస్త చూసాం. అయితే ఎసెట్ రిచ్ కంపెనీ, యాజ్ ఆఫ్ నౌ అయితే వాల్యూ ఉంది కాబట్టి అమ్మటం అయితే అమ్మద్దు అని చెప్పేసి అంటాను. మేబీ స్టాక్ కెన్ రికవర్ కూడా అనమాట ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. ఆల్రెడీ మొన్న రిజల్ట్స్ కూడా చూసాం, డీసెంట్ అన్న ఫండబట్టే నిలబడింది 1700 దగ్గర 1800 దగ్గర అనమాట. తిరిగి న్యూ హై రావాలంటే మాత్రం మేబీ ఒక కాంక్రీట్ రిజల్యూషన్ ఆఫ్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. టిటాగర్ రైల్ రీసెంట్ ర్యాలీ తర్వాత తిరిగి కరెక్షన్ ఏదైతే వచ్చిందో ఇట్ ఈస్ నియరింగ్ కంప్లీషన్ అని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి స్లోగా మేబీ ఆఫ్టర్ మార్చ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉందనేది చూసి స్లోగా అక్యుములేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, ఓకే, మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. కువైట్ నుంచి కృష్ణ మెయిల్ పంపించారు. జేఎండ్కే బ్యాంక్ షేర్స్ ఉన్నాయి 135 రూపాయల్లో, 1 ఇయర్ కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. ప్రసాద్ గారు, హోల్డ్ చేయొచ్చా జేఎండ్కే బ్యాంక్? జేఎండ్కే బ్యాంక్ అయితే ఇప్పుడు కూడా ఇప్పుడు బ్యాంకుల గురించి మనం మాట్లాడడం జరిగిందండి. ఈ ఉన్న బ్యాంకుల్లో మిగతా వాటితో పోలిస్తే కొద్దిగా తక్కువ స్కోప్ ఉన్న బ్యాంక్. బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి, మంచి బ్యాంక్, అన్నీ కరెక్టే. కానీ బ్యాంకులతో మిగతా వాటితో పోలిస్తే దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఎ ఫేవరెట్. ఇందులో మ్యూచువల్ ఫండ్స్ 3% ఉంచడం ఒకటి, రెండవది ఆయన రావాల్సినంత అటెన్షన్ మొత్తం వచ్చేసి పెరిగిపోయిందండి. అందుకే ఇప్పుడు 130 రూపీస్లో ఉంది, నా లెక్క ప్రకారం 150 చిల్లర్గా రావడాల్సిన కంపెనీ అది. సో కాబట్టి ఇదే కొనుక్కోవాలా వద్దా అంటే కొనుక్కోమని చెప్తాను, కానీ బ్యాంకుల్లో అయితే మాత్రం దీనికన్నా చాలా మిగతా బ్యాంకులు చాలా బాగున్నాయి. 40 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది నిఫ్టీ, 21,970. బ్యాంక్ నిఫ్టీ అయితే స్వల్పంగా లాభంలో ఉంది, ఎందుకంటే యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ ఇవి కొద్దిగా ఒక 0.2% అలా లాభాలతో కనిపిస్తున్నాయి. కోటక్ బ్యాంక్ మాత్రం వీక్గా ఉంది, బజాజ్ ఆటో వీక్గా ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్ వీక్గా ఉంది, సెన్సెక్స్ 170 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది, అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా నష్టంతో కనిపిస్తుంది. బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది, అది కొంత ఊరట కలిగించే అంశం. 970 స్టాక్స్ లాభాలతో, 530 స్టాక్స్ నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి.
ఏమేం గెయినర్స్ మిడ్ క్యాప్స్లో ఉన్నాయి? ఐఆర్బీ ఇన్ఫ్రా పెరిగింది స్వల్పంగా, మహీంద్రా లైఫ్, ఆర్తి డ్రగ్స్, అలాగే లక్స్ ఇండస్ట్రీస్, ఐఎఫ్ఎల్ ఫైనాన్స్, జేకే పేపర్, టీవీ 18, పిరమల్ ఎంటర్ప్రైజెస్, ఇవన్నీ స్వల్ప లాభాలే. నష్టపోయినవి మెట్రో బ్రాండ్స్ నష్టపోయింది 3.5%, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 4% డౌన్, రెయిన్బో చిల్డ్రన్, సెరా శానిటరీవేర్, సన్ ఆఫ్ ఇండియా, పేటీఎం, రాడికో ఖైతాన్, ఏజిస్ లాజిస్టిక్స్, ఇవి కొంత నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ రిలేటివ్లీ కొంత బెటర్గా ఉంది. ఇప్పుడు ఎవరు టెక్స్, ఓకే టిటా గారి గురించి అడిగారు, టెక్స్ రైల్ మాత్రం 2.5% పెరిగింది. రియల్ ఎస్టేట్ ప్యాక్లో కొంత లాభాలు కనిపిస్తున్నాయి. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 5%. రాజేంద్ర గారు, థింక్ మనకి నిఫ్టీ అయితే 3% కట్ అయినా కూడా నిఫ్టీ ఎక్కువ పడలేదండి. సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఇట్స్ క్లియర్లీ మేనేజ్డ్, ఎందుకంటే ఆల్ ఐటీ స్టాక్స్ 3.5-4% డౌన్ అవటం చూసాం, రైట్ ఫ్రమ్ ఇట్స్ ఎట్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, ఇవన్నీ కూడా. బట్ వాటి కాంపెన్సేట్ గా ఫార్మా అండ్ ఆటో స్టాక్స్ కొద్దిగా కాంపెన్సేట్ చేసింది, అఫ్కోర్స్ బ్యాంకింగ్ కూడా కొద్దిగా కాంపెన్సేట్ చేసింది. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ ఐటీలో దేర్ క్యాన్ బి సమ్ ఆపర్చునిటీ అండి, ఎందుకంటే మనకి విప్రో లాంటి స్టాక్స్ 540 నుంచి నౌ ఇట్ ఈస్ అవైలబుల్ అట్ 480, అండ్ 2 మంత్స్ లో చూస్తే కనుక 470. ఒకవేళ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో 470 అంటే 10 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని ఉంటే 20-25 రూపీస్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే మనకి వన్ డే ఫినామినా అయిపోయింది ఏ సెక్టర్ అయినా కూడా. సో వన్ బ్యాడ్ డే ఒక సెక్టర్ బాగా పడుతుంది, నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో పుల్ బ్యాక్ కూడా రావటం చూస్తున్నాం, బట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. ఓకే రైట్, మెయిల్స్లో వెళ్ళిపోదాం. సాంబమూర్తి మెయిల్ పంపించారు, డిసిఎక్స్ ఇండియా 330 రూపాయలు ఉన్నాయట, ఏం చేయొచ్చు, ఇది హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఐటీ ప్యాక్ చెందిన కంపెనీ అనుకుంటాను, డిసిఎక్స్ ఇండియా, డిసిఎక్స్ సిస్టమ్స్, స్ట్రాంగ్ కంపెనీ అండి. అంటే ఈ మధ్య కాలంలో చూస్తే ఇంప్రూవ్మెంట్ అనేది అన్ని రకాల ఆస్పెక్ట్స్లో, ఈ సేల్స్ పెరగటమే కాకుండా మార్జిన్లు పెరగటం, ప్రాఫిట్లు ఎక్స్పెండ్ అవ్వడం అన్నీ బాగున్నాయి. ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ కంపెనీ. ఓన్లీ నెగిటివ్ కనపడుతుంది ఏంటంటే 37 పీ రేషియో అని భయపడటం తప్పితే, టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3000 కోట్లని భయపడాలి తప్పితే, అదర్వైజ్ ఇట్ హ్యాస్ పొటెన్షియల్ టు గో బై అట్లీస్ట్ అబౌట్ 100 రూపీస్ ఫ్రమ్ హియర్. సో 282 ఉంది, 380 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ధైర్యంగా కొనుక్కోవచ్చు. మీరు కొద్దిగా హైలో కొన్నారు, అదొకటే ఇబ్బందికరమైన అంశం. అదర్వైజ్ దిస్ కంపెనీ ఈజ్ డిఫెన్స్ రంగానికి హార్డ్వేర్ సప్లై ఎక్కువగా, నాట్ ఈ సాఫ్ట్వేర్ సైడ్. సో ఈ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇటువంటివి తయారు చేస్తున్నారు వీళ్ళు, వైర్స్ అండ్ హార్నెసింగ్ ఇటువంటివి. కాబట్టి హోల్డ్ చేయండి ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్న షేర్లు. అనిల్ కుమార్, ఆయన లోకేష్ మెషిన్స్ ఉన్నాయట, మంచి ప్రాఫిట్లో ఉన్నారు, ఇది ఎగ్జిట్ అయిపోయి ఎన్టీపీసీలోకి ఎంటర్ అవుతారట. కుటుంబరావు గారు, పార్షల్గా డెఫినెట్లీ ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఎన్టీపీసీ బై చేయమంటానండి. రీసెంట్ కరెక్షన్ తర్వాత ఎన్టీపీసీ ఇస్ లుకింగ్ గుడ్ అనమాట, అట్రాక్టివ్ కూడా. లోకేష్ కూడా మనం చూసాం, ఏదైతే 400 దగ్గర నుంచి కరెక్షన్ వచ్చిందో దాదాపు 270 వరకు కరెక్ట్ అయ్యి ఇప్పుడు కాస్త రిలీఫ్ ర్యాలీగా 304 అట్లా వచ్చినా కూడా నౌ 330-340 విల్ బి ఏ బిగ్ రెసిస్టెన్స్ ఏరియా, అది క్రాస్ అయ్యే వర్క్ అనమాట. అండ్ నియర్ టర్మ్ లో తొందరగా కూడా క్రాస్ అవ్వదు అని చెప్పేసి అనుకుంటున్నా. కాబట్టి డెఫినెట్లీ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ అండ్ మూవ్ టు ఎన్టీపీసీ. లొకేషన్ నుంచి ఎన్టీపీసీకి షిఫ్ట్ అయిపోవచ్చు. శ్రీనివాస్ జ్యోతుల, సుందరం ఫ్యాజనర్స్ ఆర్ స్టెర్లింగ్ టూల్స్, ఈ రెండింటిలో ఏది బెటర్ స్టాక్ లాంగ్ టర్మ్ కోసం? రెండు ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తున్నాయా అది చూడాలి. ఫస్ట్ ఏదండి? సుందరం ఫ్యాజనర్స్. సుందరం ఫాస్టనర్స్ ఆ స్టెర్లింగ్ టూల్స్ ఆ రెండింటికి సంబంధం లేదండి. సుందరం ఫాస్టనర్స్ అనమాట ఇటు రేడియేటర్ క్యాప్స్ దగ్గర నుంచి ఇటు అదర్ మన ఫాస్టనర్స్ కానీ ఇటు అన్నింటిలో కూడా వన్ ఆఫ్ ద గ్లోబల్ ప్లేయర్స్, అందులో డౌట్ లేదు. అండ్ వన్ ఫండమెంటలీ సౌండ్ ఇంజనీరింగ్ కంపెనీ. స్టెర్లింగ్ టూల్స్ రీసెంట్లీ పెరగడానికి కారణం ఇలా ఈవీ స్పేస్ కి ఇలా కొన్న సబ్సిడరీ ఏదైతే ఉందో అది బాగా పెర్ఫామ్ చేయటం వలన, కానీ అది కూడా పోస్ట్ రిజల్ట్స్ మనం చూసాం, అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాలేదు కాబట్టి స్టాక్ అరౌండ్ 450 నుంచి ఇప్పుడు 52 వీక్ లోకి వచ్చింది. మేబీ ఫ్రెష్ బయింగ్ అంటే మార్చ్ రిజల్ట్స్ చూసిన తర్వాతే స్టెర్లింగ్ టూల్స్ బై చేయాలి. బట్ బేసికల్లీ యూ కెన్ ట్రీట్ ఇట్ యాస్ అన్ ఈవీ స్టాక్, దో ఇట్ ఈస్ నేమ్డ్ యాస్ టూల్స్ కంపెనీ. ఈ రెండు కూడా నేను మార్కెట్ క్యాప్ చూస్తే కూడా 120 కోట్లు 120 కోట్లు అండి. రెండింటిలో చూస్తే స్టెర్లింగ్ టూల్స్ కన్నా సుందరం ఫాస్టనర్స్ అకార్డింగ్ టు మీ లుక్స్ మోర్ ఫేవరబుల్. ఓకే రైట్, తర్వాత మెయిల్లోకి వెళ్దాం. రమేష్ అడుగుతున్నారు, ఆయన దగ్గర చాలా స్టాక్స్ పెద్ద లిస్ట్ పంపించారు, రెండు స్టాక్స్ గురించి మాట్లాడదాం. టాప్ 2 ఐఆర్ఎఫ్సి 30 రూపాయల్లో ఉన్నాయి, తర్వాత డిక్సన్ టెక్నాలజీస్ 1236 రూపాయల్లో ఉన్నాయి. ఈ రెండు
లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? ఐఆర్ఎఫ్సి అయితే కళ్ళు మూసి ఉంచుకోవచ్చు, ఏమాత్రం కంగారు పడక్కర్లేదు. అది 200 రూపీస్ ఉండాల్సిన కంపెనీ ఇప్పుడు బాగా కరెక్ట్ అయిపోయి 136లో ఉంది. సో దాని గురించి ఆలోచన ఏమాత్రం పడక్కర్లేదు. డిక్సన్ టెక్నాలజీస్ ప్రాబ్లీ కుటుంబరావు గారు ఇద్దరు చెప్తూ ఉంటుంది. డిక్సన్ హైపీఈ ఎఫ్ఎంఈజీ స్టాక్ అండి, ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ స్టాక్ అనొచ్చు. ఎందుకంటే వాషింగ్ మెషిన్స్ దగ్గర నుంచి చాలా కంపెనీలకు అనమాట వీళ్ళు ఓఈఎం సప్లయర్స్. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్లో వన్ టైం అనమాట పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు నేను కూడా ఒకటి అనమాట ఈ కంపెనీకి. ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఆయన కొన్న ప్రైస్ సర్ప్రైజింగ్ ఎక్స్ట్రీమ్లీ లో, మంచి అట్రాక్టివ్ బయింగ్ ప్రైస్ లో కొన్నారు. తో ఇట్ ఈస్ ఏ హైపీఈ స్టాక్, హోల్డ్ చేయమని చెప్తాను. డిసెంబర్ రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుందన్న కాస్త మార్జిన్స్ తగ్గినాయి కానీ, బట్ కంపెనీ కొత్త యూనిట్ కూడా స్టార్ట్ అయింది రీసెంట్లీ గురుగాం దగ్గర, అందుకని ఇట్ కెన్ డూ మచ్ బెటర్. హోల్డ్ అంటాను, బట్ ట్రేడింగ్ స్టాక్ షుడ్ బి అరౌండ్ 6600 ఆర్ 6500 మధ్య. సురేంద్ర అడుగుతున్నారు. సురేంద్ర బాబు, అనంతరాజ్ 39 రూపాయల్లో చాలా కాలం క్రితం కొన్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అలాగే యూనివర్సల్ కేబుల్స్ 175 రూపాయల్లో ఉన్నాయి, ఇంకా ఇది కూడా యాడ్ చేసుకునే ఉద్దేశంలో చేయొచ్చా? అనంతరాజ్ అయితే డెఫినెట్లీ నో అండి. 36 రూపాయల్లో కొనుంటే ఈరోజు 300 ఉంది. ఇన్ఫాక్ట్ ఈ షుడ్ టేక్అవుట్ ఈస్ క్యాపిటల్ ఇమీడియట్లీ, ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ 1 ఇయర్ లోనే ఇట్ హాస్ గాన్ అప్ ఫ్రమ్ 100 to 360. సో ఇలా పెరిగినప్పుడు కన్సల్టేషన్ ఆర్ మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ క్యాపిటల్ తీసుకుని బ్యాలెన్స్ స్టాక్ కూడా ఐ థింక్ మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. చాలా దూరం ఉంది స్టాప్ లాస్, ఇప్పుడైతే 262 కింద క్లోజింగ్ బేసిస్ యూ షుడ్ హావ్ స్టాప్ లాస్. దీన్ని మనం ప్రొటెక్టివ్ స్టాప్ అంటాం. యూనివర్సల్ కేబుల్స్ ఏమో ఇట్ ఈస్ నాట్ డూయింగ్ గ్రేట్ అండి. క్యాజువల్స్కి ఇవాళ రోజున లో ప్రైస్ అంటే లో ప్రైస్, ఎందుకంటే తగ్గి వచ్చింది కాబట్టి 564 నుంచి పడిపోయింది కాబట్టి. బట్ ఐ వుడ్ సజెస్ట్ హిమ్ టు కన్సిడర్ సంథింగ్ ఎల్స్ దాన్ యూనివర్సల్ కేబుల్స్. కేబుల్స్ అనే ఉండాలి అని ఉంటే ఫినోలెక్స్ కేబుల్స్ అన్ని రకాల మంచిది, మార్కెట్ క్యాప్ ఉంటుంది, అన్నిటికన్నా ముందు దానిలో దాదాపు 50% కన్నా పైన స్కోప్ ఉంది పెరగటానికి. సో 88 and 87 ఉంది, అకార్డింగ్ టు మీ షుడ్ బి అరౌండ్ 1300-1400 రూపీస్ ఉండాల్సిన షేర్. సో ఐ వుడ్ సజెస్ట్ హిమ్ టు గో ఫర్ ఫినోలెక్స్ బట్ నాట్ యూనివర్సల్ కేబుల్స్. ఓకే, సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ డేగానే చెప్పాలి ఇవాళ రోజుని, ఎందుకంటే ఇండిసెస్ అంత సపోర్టివ్గా లేనప్పటికీ బ్రెత్ పాజిటివ్గా ఉంది. స్మాల్ క్యాప్స్లో మిడ్ క్యాప్స్లో ఎక్కువగా యాక్షన్ మనకు కనిపిస్తుంది. సో ఇది ఈ వీకెండ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిగతా మెయిల్స్లో కొన్నింటిని ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షో పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుందాము.